నమస్కారం మూర్తి గారు మీకు అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారికి పూజ్యులు కృష్ణయ్య గారికి లక్ష్మీనారాయణ గారికి ముక్తేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. సో మూర్తి గారు అన్నిటికన్నా ముఖ్యంగా ముందు పోలీస్ ఫోర్స్ ని ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు అకౌంటబుల్ చేసే మెకానిజం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, సెన్సిటైజ్ చేసే మెకానిజం ఉండాలి, అకౌంటబుల్ చేసే మెకానిజం కూడా ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు లలిత కుమారి జడ్జ్మెంట్ అని ఒక డీటెయిల్డ్ ఆర్డర్ ఒకటి రాశారు. కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక పోలీస్ వారికి రిపోర్ట్ అయితే, యాజ్ అండ్ వెన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇస్ రిపోర్టెడ్ టు ది జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్, దే హావ్ టు రిజిస్టర్ ది ఎఫ్ఐఆర్ ఫోర్త్ విత్ దట్. కానీ ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ని ఇప్పుడు కూడా ఆ తర్వాత డీజీపీ లెవెల్ ఆఫ్ డీజీపీ ఆఫ్ డీజీపీ స్థాయి అధికారి సర్క్యులర్లు ఇష్యూ చేసి మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. దానిలో అమలు చేయకపోతే ఎలాంటి చర్యలు చేపట్టచ్చు ఆఫీసర్ల మీద అని కూడా చెప్పారు. ఇన్ని జరుగుతున్నా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవటమో లేదంటే హైకోర్టుకు వచ్చి ఒక రిట్ పిటిషన్ వేసుకోవటమో లాంటి దుస్థితి, ఈ రోజు నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్పి ఒక బాధితుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ కాకపోగా ఇదొక ఏదో ఒక ఇబ్బంది అయితే లలిత కుమారి జడ్జ్మెంట్ ఉన్నప్పటికీ, రెండో ఇబ్బంది ఏంటంటే అతని మీద నా రివర్స్ లో మళ్ళీ కేసు పెట్టే వ్యవహారం. దీన్ని ఖచ్చితంగా పోలీస్ వారిని అకౌంటబుల్ చేసినప్పుడే ఇలాంటి వాటికి మనకి సమాధానం దొరుకుతున్నాయి. అంటే మనం అనుకోవచ్చు, ఏంటి ఒక ఎఫ్ఐఆర్ కదా రిజిస్టర్ చేయకపోతే ఉంది, మళ్ళీ అక్కడ పోయి చేయించుకోవచ్చు కదా, ఆల్రెడీ జడ్జ్మెంట్ ఉంది కదా, హైకోర్టు డైరెక్షన్ వస్తుంది. హైకోర్టులో మేము పిటిషన్ వేసిన వెంటనే నోటీస్ వెళ్ళిన వెంటనే అమ్మో ఎందుకులే మళ్ళీ దీని మీద చర్యలు చేపడతారేమో అని చెప్పేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తారు. వీళ్ళు చేసేసి మీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తామని చెప్పి జీపీ ఫర్ హోమ్ గారి ద్వారాను న్యాయస్థానానికి విన్నవించుకొని కేసును క్లోజ్ చేయిస్తారు. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అతనికి అడ్వకేట్ గారిని పెట్టుకొని హైకోర్టుకి వెళ్ళే స్తోమత ఉంటే బాగానే ఉంటుంది. ఆ స్తోమత లేని వ్యక్తి పరిస్థితి ఏంటి ఈ రోజు? అంటే ఉమేష్ నాకు అర్థమైంది ఏంటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు అడిగిన ప్రశ్న సారాంశం నేను పట్టుకున్నది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంటు దేశం మొత్తానికి సుప్రీం చట్టసభ చట్టాన్ని సమీక్షించే న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అనుకోండి, ఓకే. బట్ ఈవెన్ సుప్రీం జడ్జిలను కూడా ఇంపీచ్ చేసే అధికారం అదే పార్లమెంట్కు ఉంది. అంతలాంటి పార్లమెంట్లో జరుగుతున్న చట్టాలు ఏంటనేది కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం, అంటే ప్రజలు చూడాలి. ఒకప్పుడు అయితే గ్యాలరీ ఉండేది, గ్యాలరీకి వెళ్ళి చూసేవాళ్ళం ఫిజికల్గా, మాకు మీడియా గ్యాలరీ ఉండేది, మేము కూర్చొని చూసేవాళ్ళం అసెంబ్లీలో ఏం జరుగుతుందని. సో ప్రజలందరూ ఎదురుకుండా పార్లమెంట్లో ఏం జరుగుతున్నాయి చట్టసభలు చూడాలి. ఈవెన్ మీ కోర్టులో ఏం జరుగుతున్నాయి కూడా సుప్రీంకోర్టు కూడా, కోర్ట్ నెంబర్ 1 కూడా లైవ్లో చూపిస్తున్నారు, జడ్జిలు ఏం చెప్తున్నారు, లాయర్లు ఏం వాదిస్తున్నారు. మరి ఆ పోలీస్ స్టేషన్లో ప్రజలతో పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నాడో లైవ్లో చూసే అధికారం ఎందుకు ఉండకూడదు ప్రజలకి? ఆ అవకాశం లేదు కాబట్టి ప్రజల్ని అక్కడ ప్రజల్ని ఇద్దరు ముగ్గురు మహిళలు కూర్చోమంటున్నారు. ఖచ్చితంగా ఉండాలి, నేను అదే చెప్పబోతున్నా, పాయింట్ దగ్గర రాబోతున్నా. అంటే ఏ విధంగా పోలీసు వ్యవహరిస్తున్నారు, నేను ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి ఐడియాలతో వచ్చారు, అందుకని నేను అంటున్నా. ఇప్పుడు ఒక్క నిమిషం, విజయేంద్ర ప్రసాద్ గారికి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మొత్తం, ఎందుకంటే టైం టైం లేదు, అందుకనే నేను అడుగుతున్నా. కెమెరాస్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, జడ్జ్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఆల్రెడీ చాలా వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ లో పెట్టడం అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కేసెస్ వేయటం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళకి అవసరమైన రూమ్ లో ఉండవు, ఓపెన్ సార్ ఇదంతా, ఇదంతా ఓపెన్ కాదనట్లేదు, లేదు అటువైపు తిరిగిపోతుందా కెమెరా? ఇప్పుడు మహిళలు వాలంటీర్లు సునీత కృష్ణన్ లాంటి వాళ్ళు ఆ ఏరియాలో పద్మ అవార్డులు అందుకున్న వాళ్ళు లేదా మంచి ఎమినెంట్ చట్టం గురించి తెలుసున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురిని సూపర్వైజర్గా పెట్టచ్చా లేదా, ప్రాక్టికల్గా ఏంటి ఇష్యూ? పెట్టచ్చండి. ఇప్పుడు మహిళా పోలీస్ అని ఒక వింగ్ని తీసుకొచ్చింది, నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ మహిళా పోలీస్ అని ఒక వింగ్ తీసుకొచ్చారు. అలాగే ఖచ్చితంగా అలాంటి వాలంటీర్ని డెప్యూటీ చేయొచ్చు, డెప్యూటీ చేయొచ్చు. జేడీ గారు మీరు ఏమంటారు ఈ ప్రపోజల్ మీద? ఈ ప్రపో